అరెస్టు చేస్తారు అంటూ లీకులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కోటం రెడ్డి. ఎప్పుడు అరెస్టు చేస్తారో రండి అంటూ సవాల్ చేశారు. అయితే కోటం రెడ్డిని అరెస్టు చేయవలసిన అవసరం తమకు లేదు అంటూ కౌంటర్ ఇచ్చారు కాకాని. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం. దండి ఎప్పుడా ఎప్పుడు సార్? ఈ గంట వచ్చే గంట రేపా ఎల్లుండా రండి. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం. అరెస్ట్ ఎందుకు? ఏకంగా శాశ్వతంగా జైల్లో పెట్టండి. కాదంటే కదా దా ఎప్పుడు అరెస్ట్ చేస్తావు చెప్పు. కేసు ఒకటి పెడతావా? ఎన్కౌంటర్ చేయించండి, ఎన్కౌంటర్ చేయించండి. ఈరోజు శ్రీధర్ రెడ్డి అన్నారు మమ్మల్ని అరెస్ట్ చేయండి, ఎన్కౌంటర్ చేయండి అని. అరెస్ట్ చేయాల్సినటువంటి పని లేదు, ఎన్కౌంటర్ చేయాల్సినటువంటి పని లేదు. మేమేమి మామూలుగా వేరే చేయం. నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నువ్వు ఏదన్నా అవసరం ఉందని అడిగితే మేము ప్రోత్సహించాం, అవసరం లేదనుకుంటే నువ్వే దానికి సంబంధించి వ్యవహరించావు. కాబట్టి ఈరోజు కూడా ప్రభాకర్ రెడ్డి గారు సమన్వయకర్తగా ఉంటే ఆయన ఎప్పుడు ఏది అడిగితే దానికి సహకరించడానికి జిల్లాలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరు కూడా మధ్యలో మాటలు నమ్మి మోసపోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరపకుండా అవమానించారు అనే వైసీపీ నుంచి బయటకు వచ్చాను అన్నారు ఎమ్మెల్యే కోటం రెడ్డి. ట్యాపింగ్ నిజమే అయితే ఇన్ని రోజులు కోర్టుకు ఎందుకు వెళ్లలేదు అని కౌంటర్ ఇచ్చారు కాకాని. ఈ విధంగా నన్ను అనుమానించారు, అనుమానించిన దానికి ఆధారం ఇది. ఫోన్ ట్యాపింగ్ నా మీద చేయటం ధర్మమా? దొంగచాటుగా సంభాషణలు వినటం అవసరమా? ఈ అనుమానించిన చోట నేను ఉండకూడదు అని ఆలోచన చేసి నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా అధికారాన్ని వదులుకొని అనేక నెలలు అధికారం ఉన్నా అధికారాన్ని వదులుకొని ప్రతిపక్షం వైపు దూరంగా జరిగా అధికారాన్ని వదులుకున్నా. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నాకు అవమానం జరిగింది, నన్ను అనుమానించారనేటువంటిది ఏదైతే నువ్వు అనుమానించారు నన్ను అవమానించారని చెప్తున్నావో, ఆ ఫోన్ ట్యాపింగ్ మీద నువ్వు ఎందుకు ముందుకు వెళ్ళలేదు? 3 రోజుల నుంచి ఆగిపోయావు. కోర్టులో కేసు వేస్తానన్నావు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నావు. తెలిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి కదా. నేను మరలా చెప్తున్నా, శ్రీధర్ రెడ్డి అంతరాత్మకు తెలుసో అది వీడియో ఆడియో రికార్డింగ్, ఫోన్ ట్యాపింగ్ కాదు అని. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, మ్యాన్ ట్యాపింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు శ్రీధర్ రెడ్డిని ట్యాప్ చేశాడు తప్ప ఫోన్ ట్యాపింగ్ జరగలే, మ్యాన్ ట్యాపింగ్ జరిగింది ఇక్కడ.